హోమ్ లోన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి కోసం తీసుకునే రుణమే. అయితే ఇందులోనూ రకరకాల లోన్స్ ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. లోన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన కథనం మీకోసం. మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఎక్కువ శాతం గృహ రుణాల మీదే ఆధారపడతారు. ప్రతిరోజు వందలాది మంది గృహ రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఆదాయ పన్ను లాభాలు లభిస్తాయి కాబట్టి వీటికై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే పలు బ్యాంకులు కేవలం ఇళ్ల కోసమే కాదు, ఇంకా రకరకాల అవసరాల కోసం గృహ రుణాలను మంజూరు చేస్తాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా ప్లాట్ కావాలి కదా, అందుకే ప్లాట్లను కొనుక్కోవడానికి బ్యాంకులు రుణాలిస్తాయి. ప్లాట్ విలువలో దాదాపు 85% వరకు అప్పును మంజూరు చేస్తుంది. అయితే ప్లాట్ కొనుగోలు చేసిన 2 లేదా 3 ఏళ్లలోపు తప్పనిసరిగా ఇల్లు కట్టాలన్నది నిబంధన. లేకపోతే బ్యాంకులు రుణం మంజూరైన తేదీ నుంచి వాణిజ్య వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. కొంతమంది నిర్మాణ సంస్థల వద్ద కాకుండా సొంతంగా తమకు నచ్చినట్టుగా ఇళ్లను కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి బ్యాంకులు గృహ రుణాలను మంజూరు చేస్తాయి. అయితే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో స్పష్టంగా పేర్కొంటూ దరఖాస్తు చేయాలి. ఆ తరువాతే అప్పివ్వాలా వద్దా అని బ్యాంకు తెలియజేస్తుంది. కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఈ తరహా రుణాలను విరివిగా అందజేస్తాయి. అప్పటికే బ్యాంకు రుణంతో ఇల్లు కొనుక్కొని 5 ఏళ్లయ్యింది, ప్రస్తుతమున్న ఇల్లు సరిపోవడం లేదు, అదనంగా ఒక గది లేదా మరో అంతస్తు వేయాలనుందనుకోండి, హోమ్ ఎక్స్పాన్షన్ లేదా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్లను అలాంటి సందర్భాల్లో బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇలాంటి అవసరాల కోసం వివిధ బ్యాంకులు రకరకాల పేర్లతో ఈ రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకి HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఈ హోమ్ ఎక్స్టెన్షన్ లోన్లను అందజేస్తాయి. ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి 6 ఏళ్లు దాటిందనుకోండి, అయినప్పటికీ చేతిలో సొమ్ము లేక ఇంటిని రెనోవేట్ చేయలేకపోతున్నారనుకోండి, అందుకు కావలసిన మొత్తాన్ని బ్యాంకులు హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్స్ పేరిట మంజూరు చేస్తున్నాయి. ఎక్స్టర్నల్ రిపేర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వంటివి కట్టడానికి ఈ తరహా రుణాలను ICICI బ్యాంక్, విజయ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి అందజేస్తున్నాయి. ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రాపర్టీ గురులో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం. రెగ్యులర్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటాం కానీ కొంతమంది ముందుకు వచ్చి ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే ఇండస్ట్రీ రానను ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి సో మెనీ రిఫార్మ్స్ వీ ట్రై టు వర్క్ అండ్ గెట్ ఫర్ ది ఇండస్ట్రీ అన్నట్టు. లైక్ యాక్చువల్ కడాయి స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాలెన్సింగ్ ఎత్తేయడం కానీ, లేకపోతే రీషేరింగ్ ఛార్జెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మేము ఇండస్ట్రీ అంటే అయినప్పుడు 14% ఉన్నది, అది ఇప్పుడు 6% లెవెల్ తీసుకురావడం కానీ, లేకపోతే ఇప్పుడు మన 86 GO కానీ, లేకపోతే అంటే వేరేవర్ ఇప్పుడు డీవియేషన్ చాలా ఎక్కువ ఉండేటివి. దానికి సొల్యూషన్ ఏంటంటే అన్లిమిటెడ్ FSA కానీ, కొత్త జియో తీసుకురావడము, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి సలకరమైన వద్ద తీసుకురావడం వల్ల సో ఇప్పుడు డీవియేషన్స్ తక్కువ అయిపోయినాయి అన్నట్టు. అట్లే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ క్లియరెన్స్ కావాలి. సివిల్ ఏవియేషన్ క్లియరెన్స్ కావాలంటే ప్రతి ఒక్క ఫైల్కి గవర్నమెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎయిర్పోర్ట్ అథారిటీకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాని మీద కూడా వి రీసెంట్లీ గాట్ ఏ రిలీఫ్, ఎవ్రీ ఏరియాలో ఇంత హైట్ దాటితే మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది అనేది. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనము చాలా సాధించలేము, అటువంటివి కంబైన్డ్గా ఉండి ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అయ్యి మనం ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయగలిగినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్లు. టాక్సేషన్ గురించి కూడా మనము చాలా రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ కన్విన్స్ చేయడం కానీ జరుగుతున్నది. సో దట్ ఈస్ వన్ ఏరియా వేర్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ రిడక్షన్ ఆఫ్ టాక్సెస్, ఆర్ అట్లీస్ట్ మనం వర్క్ చేయకపోతే ఆ ట్యాక్స్ ఇంకా పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏమవుతుందంటే గవర్నమెంట్స్ మారుతుంటాయి, ఆఫీసెస్ మారుతుంటారు, కానీ యాజ్ ఏ క్రెడై ఇట్ విల్ బి పర్మనెంట్. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఒక కన్సిస్టెంట్ అండ్ సస్టైనబుల్ రూల్స్ వచ్చేటట్లు మనము ఒక ప్రిపేర్ చేస్తాం అన్నట్టు. కొన్ని చోట్ల పర్మిషన్స్ అవడానికి 1 ఇయర్ పడుతుంది, సివిల్ ఏవియేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ, ఫైర్ క్లియరెన్సెస్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఎంతంటే అంత ఎక్కువ టైం తీసుకుంటున్నారు అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెరిగిపోతున్నది. ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ల్యాండ్ కొన్న తర్వాత ఒక 1 ఇయర్కి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ పెరిగిపోతుందని చెప్పేది. మా ఓవర్ హెడ్స్ కానీ ఈ విధంగా ఎవరికి అడ్వాంటేజ్ కాదు దానివల్ల. ఈ క్లియరెన్సెస్ కనుక మొత్తం 1 మంత్ లోపల ఇవ్వగలిగితే మనము ఎంత కాస్ట్ ఏమవుతుంది, ఆ కాస్ట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ టు ది కస్టమర్స్ అన్నట్లు.